ఈరోజు ప్రజల్లో ఒక అపోహ ఉంది ఈ తీసుకున్న వ్యాక్సిన్ ద్వారా మనం బాడీలో యాంటీబాడీస్ కానీ టీ సెల్స్ కానీ ఎంతకాలం ఉంటాయని తప్పకుండా ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ ప్రజలకు అది తెలియాల్సిన అవసరం ఉంది మనం ఇంకా సైంటిఫిక్ డేటాని కంప్లీట్గా ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కరోనా వ్యాక్సిన్ స్టిల్ అండర్ ట్రయల్స్లో ఉంది దీనికి ఎమర్జెన్సీ అప్రూవల్ కింద ఇది ఇవ్వడం జరుగుతుంది ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ట్రయల్స్లో సమృద్ధిగా యాంటీబాడీస్ ఉన్నట్టుగా భావించడం అంటే ఈ ఎనిమిది నెలల్లో దానికి కావాల్సిన యాంటీబాడీస్ టీసీల్స్ మన బాడీలో ప్రొడ్యూస్ చేస్తున్నట్టుగా ఎవిడెన్స్ సైంటిఫిక్ డేటా ఉంది కానీ ఇది నలభై నుంచి తొంభై రోజుల వరకు ఈ వ్యాక్స్ ఈ వ్యాక్సిన్ ద్వారా యాంటీబాడీస్ మన బాడీలో ఉంటాయని ఒక డేటా చెప్తుంది ఇంకా మనకి కొంచెం కాలపరిమితి అవసరం ఉంది అంతకు మించి తొంభై రోజుల మించి యాంటీబాడీస్ ఉంటాయా లేదా అన్నది ఒకటైతే సెల్స్ కూడా మన బాడీలో రిజర్వ్డ్గా ఉండి మెమరైజ్ చేసుకుంటా ఉంటే ఫ్యూచర్లో మళ్ళీ ఈ వైరస్ సోకినప్పుడు ఆ యాంటీజెన్ ప్రాపర్టీస్ని గుర్తించి కెమికల్ సిగ్నల్స్ రిలీజ్ చేసి కొత్తగా యాంటీబాడీస్ డెవలప్ చేసి యాంటీజెన్ని నాశనం చేయడమే ఈ వ్యాక్సిన్ యొక్క రెస్పాన్సిబిలిటీ హెన్స్ ఈరోజు ఈ వ్యాక్సిన్ ఎన్ని రోజులు పనిచేస్తుంది యాంటీబాడీస్ ఎన్ని రోజులు ఉంటాయి టీసెల్స్ ఎంతకాలం ఉంటాయనే క్వశ్చన్కి ఒక ఆన్సర్ చెప్పినా రేపటి రోజు ఆ డాటా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రాబిలీ దాదాపుగా ఒకసారి ప్రొడ్యూస్ అయిన యాంటీబాడీస్ నలభై ఐదు నుంచి తొంభై రోజుల వరకు ఒకసారి ప్రొడ్యూస్ అయిన టీసెల్స్ తొంభై రోజులకు మించి దాదాపుగా ఒక ఐదు సంవత్సరాల వరకు ఉంటుందనే భావన టెంపరీగా ఆలోచించడం జరుగుతుంది ఏది ఏమైనా ఫ్యూచర్లో మనకు ఈ సైంటిఫిక్ డేటా ఏదైతే క్లినికల్ ట్రయల్స్ ఫోర్త్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్లో కొన్ని కోట్ల మందికి ఇస్తాం కాబట్టి వాటి అబ్జర్వేషన్ పరంగా పారామీటర్స్ పరంగా మనం యాంటీబాడీస్ టీసెల్స్ యొక్క లైఫ్ చెప్పడం జరుగుతుంది ఇప్పటికీ ఫస్ట్ డోస్ ఇంజెక్షన్ సెకండ్ డోసు ఇంజెక్షన్ వరకే అంటే మూడు నాలుగు వారాల గ్యాప్లో సెకండ్ డోస్ ఇవ్వాలని ఒక పరిమితి పెట్టుకున్నారు ఆ తర్వాత ఇయర్లీ డోస్ ఇవ్వాలా ఫైవ్ ఇయర్స్ కోసారి ఇవ్వాలా బూస్టర్ డోస్ ఇవ్వాలనేది కూడా ఇంకా సైంటిఫిక్ డేటా మనకు బయటికి రావాల్సింది ఉంది ఏదేమైనా ఈ వ్యాక్సిన్ అనేది ప్రివెంటివ్ మెజర్ కాబట్టి కాన్ఫిడెంట్గా ఉందాం జాగ్రత్తలు పాటిద్దాం వ్యాక్సిన్ వేసుకున్నా కూడా జాగ్రత్తలు పాటిస్తూ వాటి యొక్క యాంటీబాడీ కెపాసిటీని మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది